వెల్కమ్ టు ఎంజీ గ్లోబల్ ప్రాపర్టీస్. ఈరోజు మనం పంచవతి కాలనీలో ఉన్నామండి, ఇక్కడ హైదరాబాద్ మణికొండ. ఇక్కడ వచ్చి మనకు ట్రిపుల్ ఎక్స్ విల్లా అయితే సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి జీ ప్లస్ 3లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు విల్లా అయితే చూద్దాము. ఇది గ్రౌండ్ ఫ్లోరు. కార్ పార్కింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ మనకు కార్ పార్కింగ్స్ చేసుకోవచ్చు. ఈజీగా 2 కార్ పార్క్స్ చేసుకోవచ్చు. పెద్దవి 7-సీటర్ ఎస్యూవీస్, ఇన్నోవావి, ఇన్నోవాలు 2 అండ్ 2-వీలర్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు, 4 సైడు అండ్ స్పేస్ వదిలి కట్టారు. చూడవచ్చు మీరు కన్స్ట్రక్షన్ అంతా నీట్గా ఉంటుంది ఇక్కడ. అండ్ మనం వచ్చేసి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది వచ్చేసి హాల్ అండి. ఐ మీన్ మీరు ఆఫీస్ పర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని, కమర్షియల్ పర్పస్గా విత్ అటాచ్డ్ కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు. చూడండి ఇక్కడైతే మనకు ఆటోమేటిక్ లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. లిఫ్ట్ కూడా ఉంది, ఆల్రెడీ ఇన్సర్ట్ చేశారు, లిఫ్ట్ అయితే ఉంది దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాము. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు, చూడవచ్చు మీరు. ఇది వచ్చేసి హాల్. అండ్ ఇక్కడ మనకు పూజా గది ఉంటుంది, పూజా రూమ్. ఇక్కడ వచ్చేసి కిచెన్ అండ్ విత్ అటాచ్డ్ వాష్ ఏరియా అయితే ఉంటుంది మనకి ఇక్కడ కిచెన్కి. అండ్ విత్ అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంటీరియర్ అంతా వీళ్ళు ఇంక్లూడింగే చెప్తున్నారు. కాస్ట్ అన్నీ ఇట్స్ రెడీ టు మూవ్ అండి. ఇది ఇది వచ్చేసి బాల్కనీ ఇన్ ఫస్ట్ ఫ్లోర్. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 1 ఫస్ట్ ఫ్లోర్లో విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. ఇక్కడ ఇది సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాం మనము. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు 3 బెడ్రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ మనకు సిట్అవుట్ హాల్, మినీ హాల్ సిట్అవుట్ లాగా ఉంటుంది, సిట్అవుట్ ఉంటుంది. అండ్ ఇది ఒక బెడ్రూము, బెడ్రూమ్ నెంబర్ 2 విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ నెంబర్ 2 అది వచ్చేసి 1 విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇదైతే విత్ మీరు టైల్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి చూడవచ్చు బెడ్రూమ్స్కి. అండ్ ఇది వచ్చేసి హోమ్ థియేటర్. దీనికి కూడా టైల్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి చూడవచ్చు మీరు. అండ్ పిఓపి కానీ సీలింగ్స్ కానీ అన్నీ ఫినిష్ అయిపోయినాయండి, ఇట్స్ రెడీ టు మూవ్ ప్రాపర్టీ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము 3rd ఫ్లోర్కి వెళ్దాం. ఇది వచ్చేసి 3rd ఫ్లోర్ అండి. ఇక్కడ మనకి ఇంకో బెడ్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్ నెంబర్ 4 ఇది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది దీనికి చూడవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బార్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ లిఫ్ట్ ఉంది. అండ్ ఇదైతే టెర్రస్ అండి, మీరు చూడవచ్చు ఇది హౌ ఇట్ ఈస్. ఇక్కడ మనకు కామన్గా బయట వాష్రూమ్ అయితే ఇచ్చారు. మీరు ఇప్పటివరకు అయితే విల్లా చూసారు కదండి. ఇది వచ్చేసి G+3 విల్లా, 4 BHK ప్లస్ హోమ్ థియేటర్. 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు, అంటే ఐ మీన్ 5000 స్క్వేర్ ఫీట్. వచ్చేసి పంచవతి కాలనీలో ఉంది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదండి. బోర్ వాటర్, మంజీరా వాటర్ 2 అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రాపర్టీకి దగ్గరలో ఏంటంటే స్కూల్స్ వచ్చి కైరోస్ అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ 3 కిలోమీటర్స్లో ఉంటుంది. కేర్ హాస్పిటల్ అండ్ కిమ్స్ హాస్పిటల్ 3 to 4 కిలోమీటర్స్లో ఉంటుంది. నానాకురం కూడా 6 కిలోమీటర్స్, గచ్చిబౌలి వచ్చి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వీళ్ళు కాస్ట్ వచ్చేసి దీన్ని లంసంగా కోట్ చేస్తున్నారు, 4 crore 50 lakhs అండి ఇది కాస్ట్. ఫర్ బెటర్ కాస్ట్ అండ్ ఆఫర్స్ కాంటాక్ట్ అస్. ఇది వచ్చి సరౌండింగ్స్ అండి. థ్యాంక్ యూ.